గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారము. షిరిడి సాయిబాబా పాదాల్లో నుండి గంగానది, యమునా నది కలవలై ప్రవహించాయట. కనుక ఈ సాయిబాబా సకల తీర్థ స్వరూపము, సకల క్షేత్ర స్వరూపము, సకల దేవతాస్వరూపము అని సాయి భక్తులు విశేషంగా ప్రచారం చేస్తూ ఉంటారు. షిరిడి సంస్థాన వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో 34వ అధ్యాయము 34వ పేజీ ఒక్కసారి చూసినట్లయితే ఇలా రాసి ఉంటుంది. దాసగుడు కూడా ప్రయాగపోయి అచట సంగమంలో స్నానము చేయవరనని మనసును తలచెను. ఈ దాసగణు అనే ఒక భక్తుడట ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయాలని సంకల్పించాడు. బాబా వద్దకేగి అనుమతించబడెను. ఇతను త్రివేణి సంగమానికి వెళ్ళడానికట ఈ మహమ్మదీయ ఫకీరు, ఈ దాసగుడు పరిట దైవం అనమాట. ఇతని దగ్గరికి వెళ్ళి అనుమతి అడుగుతున్నాడు అనమాట. అందులోకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపువు. ఇట్లనంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యమైన వింత జరిగినది. దాసగుడు మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఇంకొకసారి గుర్తుంచుకోండి, బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారి ప్రవహించాయట. సరే, అసలు ఈ గంగా యమున నదులు ఎక్కడం అనేది శాస్త్రాలలో వీటి గురించి ఏముందనేది సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రామాయణ భారత భాగవతాది సనాతన హిందూ వైదిక గ్రంథాల ప్రకారము గంగానది శ్రీ మహావిష్ణువు పాదాలలో నుండి కుడి పాదము బొటన వేలు నుండి ఉద్భవించింది అని, అక్కడి నుండి అది దేవలోకమైన స్వర్గంలో ప్రవహిస్తూ ఉంటుంది అని వివరించి ఉంటుంది. సకర చక్రవర్తి కొడుకులు పాతాళంలోనికి వెళ్ళి అక్కడ ఒక ఋషి శాపం వలన బూడిద కుప్పలుగా మారిపోతారు. అదే సగర వంశంలో తర్వాత వచ్చిన భగీరథుడికి తన పూర్వీకులు ఈ విధంగా శాపానికి గురయ్యి ఉత్తమ లోకాలను పొందకుండా బూడిద కుప్పలుగా మిగిలిపోయారన్న విషయం తెలిసి ఎంతో బాధపడి తన పూర్వీకుల బూడిద కుప్పల పైన గంగానదిని ప్రవహింపజేస్తే తద్వారా వారు విముక్తులయ్యి ఉత్తమ గతులు పొందుతారని, తాను గంగానది కోసము విశేషంగా తపస్సు ఆచరించి భగవంతుడి నుండి వరం పొంది దేవలోకంలో ఉన్న గంగని భూలోకానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారిగా దేవలోకంలో ఉన్న గంగానది భూలోకంలో పడితే భూమికి గంగానది ఉధృతి తట్టుకునే శక్తి లేదని సాక్షాత్తు పరమశివుడు ఆ గంగానదిని తన జటాజుటంలో బంధించి ఒక్క పాయను మాత్రమే, ఒక్క ధారను మాత్రమే భూమి మీదకు వదులుతాడు. ఆ గంగానదితోటి భగీరథుడు వెళుతూ ఉంటే దారిలో ఒక ఆశ్రమంలో జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ గంగ జహ్ను మహర్షిని ముంచెత్తుతుంది. దాంతో కోపించిన జహ్ను మహర్షి గంగానదిని ఒక్క గుటకులో తన మింగేస్తాడు. తర్వాత భగీరథుడు జహ్ను మహర్షిని మళ్ళా ప్రార్థిస్తే సరే అని జహ్ను మహర్షి ఈ గంగానదిని తన చెవి ద్వారా ఒక పాయగా వదులుతాడు. అలా జహ్ను మహర్షి చెవిలో నుండి బయటకు వచ్చిన గంగానదికి జాహ్నవి అని పేరు. ఆ నదిని తీసుకొని భగీరథుడి పాతాళంలోని కూడా వెళ్ళి తన పూర్వీకుల బూడిద కుప్పల పైన ప్రవహింపజేస్తే వారు దివ్య శరీరాలను పొంది ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఆ విధంగా గంగానది స్వర్గలోకంలోను లేదా దేవలోకంలోను, భూలోకంలోను, పాతాళలోకంలోను మూడు లోకాలలో ప్రవహిస్తూ ఉంటుంది. కనుక గంగకు త్రిపదగామిని అని పేరు. మన సనాతన సాంప్రదాయంలో ఎన్నో నదులున్నా గంగానది వైశిష్ట్యము చాలా గొప్పది. పరమ పవిత్రమైనది గంగానది. ఇకపోతే యమునా నది సూర్యభగవానుడి పుత్రిక, సూర్యభగవానుడి కొడుకు యమధర్మరాజు, కూతురు యమునా నది. భాగవతంలో కృష్ణలీలన్నీ కూడాను బృందావనంలో యమునా నది ఒడ్డునే జరిగినట్లుగా వివరించబడి ఉంటాయి. అంతేకాకుండా కృష్ణ పరమాత్మకున్న అష్టభార్యలలోనూ ఒక భార్య యమునా నది. ఆమె మానవకాంత రూపం ధరించి కాళింది అని పేరుతో స్వామిని వివాహం చేసుకుంది. కాబట్టి స్వామి అష్టభార్యలలో కూడా ఒక భార్య యమున. కృష్ణ పరమాత్ముడు యమునా నది అంటే తన భార్య కాళిందితో కూడి ఉన్న ఒక దేవాలయము రాజస్థాన్లో నాద్వార అనే పేరుతో ప్రసిద్ధమై ఉంది. వల్లభాచార్య స్వామి వారు అక్కడ శ్రీనాథస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ కృష్ణ పరమాత్మ శ్రీనాథస్వామి పేరుతో ఉన్నారు.
అమ్మవారు యమున లేదా కాళింది అనే పేరుతో ప్రసిద్ధమై ఉంది. ప్రయాగ క్షేత్రంలో ఈ గంగా యమున నదులతో పాటుగా సరస్వతీదేవి అంతర్వాహిని అయి ప్రవహిస్తుంది. అక్కడ ఈ మూడు నదుల సంగమము ప్రయాగ క్షేత్రము. ఆ మూడు నదులలోనూ రెండు నదులట ఈ సాయిబాబా రెండు పాదాల్లో నుండి వచ్చాయని ఈ షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకంలో ఇలా రాసి ఉంది. ఇప్పుడు ఆ భక్తుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయాలనుకున్నాడు. ఇతనేమో త్రివేణి సంగమం వరకు వెళ్లాల్సిన పర్లేదని ఇతని పాదాల్లో నుండి నదులను రప్పించాడట. ఎన్ని నదులను రప్పించాడు ఇక్కడ? రెండు నదులను రప్పించాడు, గంగ మరియు యమున. సరస్వతీ నది రాలేదండి ఇక్కడ. త్రివేణి సంగమము అంటే మూడు నదులు అయినప్పుడు మరి సరస్వతి నదిని కూడా రప్పించాలి కదా. ఈయన రెండు నదులతోటే ఎక్కడైనా త్రివేణి సంగమం అయిపోతుందా? ఈ షిరిడి సంస్థానం వాళ్ళు ఎడాపెడా హిందువుల్ని వెర్రి గొర్రెలను చేయడానికి ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసిపడేస్తారు. సరే బాగానే ఉంది, వచ్చాయని అనుకుందాము. కిందేమి రాశారు? గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ గంగా యమునా జలాలట ఇతని పాదాల్లో నుండి వచ్చి అక్కడ కాలువలై ప్రవహించాయట. మరి ఆ కాలువలు ఏవండి ఉన్నాయా ఇప్పుడు షిరిడిలో? మరి అంతటి మహానుభావుడు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ అతని పాదాల్లో నుండి వచ్చిన నదులు ఆ కాలువలై ప్రవహించినప్పుడు ఎండిపోకుండా ఉండాలి కదండి. పోనీ ఆయన ఉన్నప్పుడు ఆయన మహిమ చేత ఉన్నాయండి షిరిడిలో ప్రవహించాయి. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆ కాలువలు కూడా లేవు అనుకుందామా? ఇదే షిరిడి వాళ్ళ పుస్తకంలో 6వ అధ్యాయము 51వ పేజీలో ఇలా రాసింది. ఇతను ఉరుసు ఉత్సవము గ్రామ పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా, జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ఎలాగో రికమెండేషన్లు చేసుకొని మొత్తానికి శ్రీరామ పండుగ నవమి పండుగ రోజున ఇతడు ఉరుసు ఉత్సవము ప్రారంభించాడు. హిందువుల పండుగ రోజున మహమ్మదీయుల ఉత్సవాన్ని ఇతను ప్రారంభించాడు. సరే ఇక్కడ ఏం రాసిందో చూద్దాం. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చిను కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. అనుమతి వచ్చిందట కానీ అవాంతరములు కలిగాయంట. అవేంటో చూద్దాం. చిన్న గ్రామమైన శిరిడిలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. అంటే ఈ మహానుభావుడు అక్కడ ఆ నెల మీద తిరుగుతూ ఉంటే నీళ్లు లేవట, అక్కడ జనాలకి నీటి ఎద్దడి విపరీతంగా ఉందట. సరే గ్రామమంతటికి రెండు నూతులు ఉండేటివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండెను, రెండవ దానిలోనే నీళ్లు ఉప్పనివి. ఊరు మొత్తానికి రెండే రెండు బావులు ఉన్నాయంట. వాటిలో ఒకటేమో మంచినీళ్ళ బావి, అదేమో ఎండాకాలం వస్తే ఎండిపోతుందంట, నీళ్ళు ఉండేవి కదంట అందులో. రెండవ దాంట్లోనేమో నీళ్ళు ఉప్పుగా ఉంటాయట. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఉప్పునీటి బావిలో పువ్వులు వేశను. ఆశ్చర్యకరముగా ఉప్పునీరు మంచినీళ్లుగా మారిపోయినవి. అది ఆ ఉప్పునీటి బావిలో అప్పటి వరకు జనాల పాపం నీటి అద్దరికి నీరు లేక పాపం గొంతుండిపోయి దాహంతో అలవటించిపోయి ఉన్నారు. ఇతనంట తర్వాత ఎప్పుడో ఆయనకు గుర్తొచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో అంట ఉప్పునీటి బావిలో ఇతను పువ్వులేశాడట. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయాయట. సరే మంచినీళ్ళుగా మారిపోయాయి కదా, ఈ కింద ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నారు చూడండి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యాపాటీలు దూరం నుండి మూటల ద్వారా నీరు తెప్పించెను. అది ఈయన ఉప్పు నీళ్ళల్లో పువ్వులు వేస్తే ఉప్పునీరు మంచినీళ్ళు అయ్యాయండి. ఉప్పు నీళ్లను మంచినీళ్ళగా మార్చగలనంత శక్తివంతుడు బావి నుండా కూడా నీరు తెప్పించవచ్చు కదా, మరలా అది ఈయన వల్ల గాల. ఆయనంట ఉప్పు నీళ్ళల్లో పువ్వులు వేస్తే ఈ మంచినీళ్ళు అయినా కూడా ఆ నీళ్ళు కూడా సరిపోలేదట. సరిపోకపోగా ఈ తాత్యాపాటులు అనేవాడు పాపము ఒక హిందువు ఈ మహమ్మదీయులు చేసుకునే ఉరుస ఉత్సవానికి పక్క ఊర్ల నుండి మోటార్ల ద్వారా నీళ్లు మోసుకొచ్చి పోస్తే ఆ నీటితోటి వీళ్ళు సరిపెట్టుకొని ఉరుస ఉత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నారట. మరి ఇంతకుముందేమో గంగానది యమునా నది మొత్తం అంతా ఈయన పాదాల్లో నుండే బయటకు వచ్చి కాలువలై ప్రవహిస్తున్నాయి షిరిడిలో అని ఆ పేజీలో రాశారు. ఇక్కడేమో ఊరు మొత్తానికి రెండే బావులు ఉన్నాయి, వాటిలో మళ్ళీ ఒకటి ఉప్పు నీళ్ళది, రెండోదేమో ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, నీళ్లు లేక విపరీతమైన నీటి ఎద్దడి ఈ గ్రామంలో ఉంది అనేసి ఈ పేజీలో రాశారు. మరి షిరిడి సాయిబాబా గారు ఉన్నప్పుడు వచ్చిన గంగా కాలువ యమునా కాలువ ఏమైపోయినట్లు? గంగా యమునా నదులనే ఆయన పాదాల్లో నుండి ప్రవహింపజేసిన వాడు ఊరిలో ఇతను నమ్ముకోరిన గ్రామస్తులకి తాగునీటి సదుపాయం కనీసం కల్పించలేడా? ఉప్పు నీళ్ళని ఈయన పువ్వులేసి మంచినీళ్ళుగా మార్చాడు, అవి కూడా సరిపోయినన్ని నీరు తెప్పించలేకపోయాడు. ఒక హిందూ భక్తుడిని పక్కూరు పంపించి మోటార్ ద్వారా నీళ్లు మోపించాడు ఉరుస ఉత్సవం మహమ్మదీయులు బాగా చేసుకోవడానికి.
ఇప్పుడు ఈ గంగా యమునా నదులు ఈ త్రివేణీయ సంఘం మొత్తం కూడా సాయిబాబా వాదాల్లో నుండి బయటకు వచ్చింది నిజమని నమ్ముదామా? నిజము కాదని ఇదనే ఇంకో చోట చెప్తున్నాడు చూడండి ఏమని చెప్తున్నాడు. ఇదే షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకంలో 28వ అధ్యాయము 213వ పేజీ ఒకసారి పరిశీలించండి. సరే ఇక్కడ సంక్షిప్తంగా కథ ఏంటంటే, మేఘుడు అనే ఒక చదువు లేని వంట బ్రాహ్మణుడు వేరే వాళ్ళ దగ్గర వేరే ఇంకొక బ్రాహ్మణుడి దగ్గర వంట చేస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడేమో ఈ షిరిడి సాయిబాబాకు భక్తుడు. అతడు విపరీతంగా ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అదరగొట్టి బెదరగొట్టి శివారాధన చేయాలనుకుని పిచ్చి బ్రాహ్మణుని షిరిడి సాయిబాబాని శివుడు అని మభ్యపెట్టి షిరిడి సాయిబాబా దగ్గర ఇతన్ని చేర్చి బాబాకి కంప్లీట్గా భక్తుడిగా మార్చేశాడు. ఆ పిచ్చి భక్తుడు ఈ షిరిడి సాయిబాబానే శివుడు అనుకొని ఆ మసీదులోని పడుండి బ్రాహ్మణుడు అతనికి సేవ చేసుకుంటూ ఉన్నాడనమాట. సరే ఒక మకర సంక్రాంతి రోజు ఈ షిరిడి సాయిబాబా శివుడు అనుకుంటున్నాడు కాబట్టి ఇతని శివలింగంగా భావించి ఇతని పైన గంగాజలం పోయాలనుకొని ఆ మేఘుడు అనే బ్రాహ్మణుడు గంగాజలం కాసిన తీసుకొచ్చి ఇతని పైన పోయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ సాయిబాబా ఏమన్నాడో చూడండి. గంగా స్నానము అని టైటిల్. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోని 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి ప్రయత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండుమనెను. బాబా తనకు అభిషేకం వలదనియు. ఇప్పుడు చెప్పబోయేది గుర్తుపెట్టుకోండి, ఫకీరగుటచే గంగానది జలముతో తనకెట్టి సంబంధము లేదనియు చెప్పాను. చూసారా, ఫకీరగుటచే తాను మహమ్మదీయ ఫకీరు అగుటచే తనకు గంగానది జలములతో ఎట్టి సంబంధము లేదు అని చెప్పాను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్ళుపోయము, శరీరమంతటిపై పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయి ఎత్తించెను. కానీ భక్తి భారవస్యమున హరహర గంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూశాను. వాని ఆశ్చర్యానందమునకు మేరలేదు. బాబా తల మాత్రమే అతడి శరీరమంతయు పొడిగా ఉండను. ఇది ఈ సాయిబాబా లీల గురించి చాలా గొప్పగా వర్ణించారు. దీంట్లో ఎంత దారుణమైన విషయం ఉందో ప్రేక్షకులు దయచేసి గమనించండి. ఈ మేఘశ్యాముడు అనేవాడు మొత్తానికి మకర సంక్రాంతి రోజున శివారాధన చేయాలని సంకల్పించి శివుడు బాబాని అనుకుంటున్నాడు కాబట్టి కష్టపడి 8 క్రోసులు దూరం ఆ రోజులను నడిసిపోయి గంగా తీర్థం పట్టుకొచ్చాడు. ప్రయత్నం అంతా చేసేసుకొని మొత్తం రెడీ అయ్యి ఇతనికి అభిషేకం చేయాలని కోరిక. ఇతడికి ఆ గంగాజలంతో అభిషేకం ఇష్టం లేదట. ఇష్టం లేక వద్దని ఎంతో వారించినా కూడా ఆ పిచ్చి భక్తుడే వినల. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఫకీరగుడిచే గంగానది జలములతో తనకెట్టి సంబంధము లేదని చెప్పాను. నేను మహమ్మదీయ ఫకీరుని గనక నాకు గంగా జలములతో ఎట్టి సంబంధము లేదు అని బాబా చెప్పాడనేసి ఈ పుస్తకంలోనే రాసింది. అయినా కూడా ఆ పిచ్చి భక్తుడు వినలేదు. ఎత్తి నీళ్లు పోసేస్తాడు శివలింగం అని భావించి బాబా తలపైన. ఆ తల వరకు దడిసి కింద ఆయన వస్త్రాలు కనవేం తడవలేదంట. తడవలేదు కాబట్టి ఇది గొప్ప లీల, ఇతడి భగవంతుని మీరు నమ్మండి అని ఈ షిరిడి సంస్థాన వాళ్ళు ఈ పుస్తకంలో చెబుతున్నారు. ఇతనికి ఆ గంగాజలం ఇష్టం లేదు, దాంతో అభిషేకం ఇష్టం లేదు. అసలు నేను మహమ్మదీయ ఫకీర్ను కనుక నాకు ఈ గంగాజలంతో ఏ సంబంధము లేదు అని కరాఖండిగా ఇతను ఇక్కడ చెప్పాడు. అంతకుముందు పేజీలలోనేమో ఆయన కాలంలో నుండి గంగానది యమునా నది లేసుకొచ్చేసింది, కలవల ఈ షిరిడిలో ప్రవహించాయని అక్కడ రాసిపడేశారు. అంటే ఈ హేమాడు పంతని ఒక పిచ్చోడు పనిపాట లేక వాడికి ఎట్లా ఇష్టమైతే అట్లా ఎప్పుడు మనసుకి ఎలా బుద్ధి పుడితే అలాగా ఒక పుస్తకాన్ని రాసిపడేసి ఇది భారత భాగవతాది గ్రంథాలతో పాటుగా పరమ పవిత్రము వాటికంటే కూడా పవిత్రం అనేసేసి ప్రచారం చేస్తున్నారు. నాకు ఈ పుస్తకం మొత్తం మీద చాలా ఆశ్చర్యం కలిగించిన విషయము, బాధ కోపము కలిగించిన విషయం ఏదైనా ఉందంటే ఇదేనండి. ఫకీరగుడచే గంగానది జలములతో ఎట్టి సంబంధము లేదని చెప్పాను. గంగాజలంతో నాకు సంబంధం లేదు అని భారతదేశంలో నిలబడి మాట్లాడిన ఒకే ఒక్క మనిషి సాయిబాబా. భారతీయుడైతే మాత్రం ఈ మాట మాట్లాడండి. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినవాడు కనుకే ఇలా మాట్లాడగలిగాడు. గంగానది భారతీయ సాంప్రదాయ జీవన గంగ,
భారతీయులకు ప్రత్యేకించి హిందువులకు గంగానదితో ఎంతో విశేషమైన అనుబంధం ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఎవరైనా కానీ చనిపోతే నోట్లో గంగాజలం పోస్తారు. మన దక్షిణాది రాష్ట్రాలలో గంగానది లేదు కనుక మనం తులసిదళం నోట్లో పెట్టేస్తాం. గంగను భారతీయులు ప్రత్యేకించి హిందువులు పవిత్రంగా స్మరించుకుంటారు. హిందువులందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారైనా గంగా స్నానం చేయాలని కోరుకుంటారు. గంగోదకాన్ని పవిత్రంగా తలపైన చల్లుకుంటారు. భద్రంగా తెచ్చుకొని పూజా మందిరాలలో ఉంచుకుంటారు. గంగాజలం చేతిలో ఉంచుకొని అసత్య ప్రమాణాలు చేయాలని అబద్ధాలు చేయాలంటే భయపడతారు. రామాయణంలో రాములు వారు వనవాసంలో గంగానది తీరాన ఉన్నంత వరకు కూడా నిత్యము గంగా స్నానం చేసి అక్కడే సంధ్యావందన అనుష్ఠానాలు చేసుకునేవారని రామాయణంలో ఉంటుంది. భారతంలో పాండవులు ఇంకా ఎందరో రాజులు మహర్షులు ఋషులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా గంగా స్నానం చేసి ధరించిన వారే, గంగను ఆరాధించిన వారే. భీష్మ పితామహుడి తల్లి గంగానది. భీష్మ పితామహుడు వంటి మహాపురుషుడికి, పరమ భాగవతుడికి, మహావీరునికి, మహానుభావునికి జన్మనిచ్చింది గంగానది. శంకర భగవత్పాదులు వారు నిత్యము గంగా స్నానం చేసేవారు. భజగోవింద స్తోత్రాన్ని కూడా వారు గంగానది ఒడ్డునే రచించింది. భజగోవింద స్తోత్రంలో 20వ శ్లోకము ఇలా ఉంటుంది. భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికాపీత సకృదపియేన మురారి సమార్చ క్రియతే తస్య యమే వన చర్చ. తాత్పర్యం ఏంటంటే, ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, గంగాజలాన్ని కొద్దిగా అయినా తాగుతారో, కొంచెమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో, అట్టి వారికి యమునితో వివాదము ఉండదు. అంటే అలాంటి వారు ముక్తిని పొందుతారు అని దాని అర్థం. భగవద్గీతలో విభూతి యోగము అంటే 10వ అధ్యాయంలో 31వ శ్లోకం ఇలా ఉంటుంది. పవనః పవతామస్మి రామః శాస్త్ర భృతామహం జుషాణామకరశ్చాస్మి శ్రోతాసామస్మి జాహ్నవి పవిత్రమునర్చువానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో ముసలిని నేను, నదులలో గంగానదిని నేను, గంగానదిని నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు. నేను మహమ్మదీయ ఫకీరుని గనక ఆ గంగానదితో నాకు ఇట్ట సంబంధము లేదు అని ఇక్కడ సాయిబాబా చెబుతూ ఉంటే సాయిబాబా అనే కృష్ణ పరమాత్మ అవతారం అనేసి చెప్తారండి వీళ్ళు. అంతేకాదండి, శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు వారు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, రామానందులు, తులసిదాస్ వారు, మహాత్మా గాంధీ గారు, రామకృష్ణ పరమహంస గారు, ఎంతమంది ఆచార్యులు, మహాభక్తులు, మహానుభావులు ఈ భారతావనిలో జన్మించారో అందరూ భక్తి శ్రద్ధలతో ప్రీతితో గంగా స్నానం చేసి గంగకు నమస్కరించి గంగ ఒడ్డును అనుష్ఠానం చేసుకొని గంగను ఆరాధించిన వాళ్ళే. ఇలాంటి మహానుభావులు అందరి జీవితాలలోనూ అందరి చరిత్రలోనూ గంగానది ముడిపడి ఉంది. ఈ మహమ్మదీయ ఫకీరేమో నేను ఫకీర్ని గనుక నా గంగానదితో సంబంధం లేదు అని చెబుతున్నాడు. ఇంకో చోటేమో గంగానది ఉన్నది పాదాల నుండి పని లేక పైకి పారుకుంటూ వచ్చి ప్రవహించాయనేసేసి ఇంకొక పేజీలో రాసించారు. పుస్తకంలో ఇంత స్పష్టంగా చెబుతూ ఉంటే ఈ ఎక్కిరాల భరద్వాజ్ గారు ఈతను దేవుడని ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేసి ఈరోజు హిందువులు ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. మన తెలుగు రాష్ట్రాలలో మహాభక్తులు, మహాపండితులు, ప్రవచనకర్తలు గరికిపాటి గారు, నండూరి, చాగంటి, పరిపూర్ణానంద, ఇలా సాయిబాబాకి వత్తాసు పలికే వాళ్ళందరికీ ఎల్లకి ఈ వాక్యం కనిపించలేదా? వాళ్ళు ఈ పుస్తకం చదవలేదా? లేకపోతే జనాలు మేమేం చెప్తే అది వెరగొర్రల్లాగా తలుపుతూ ఉంటారులే అని ఈ వాక్యం బయటకు చెప్పకుండా కవర్ చేసేసారా? గంగానదికి నాకు సంబంధం లేదో, నేను మహమ్మద్ ఫకీర్ని అనేసేసి చెప్తున్న ఒక వ్యక్తిని హిందువులకు దేవుణ్ణి చేసి గుడ్లు కట్టి అష్టోత్తరాలు, మంత్రాలు, గాయత్రులు, హారతులు మొత్తం రాసి గొర్రెల మందులాగా ఈ సాయి గుడ్లకెళ్ళే హిందువులు ఏమనాలి? నిజంగా ఈ హిందూ ధర్మాన్ని ముస్లింలు, క్రిస్టియన్స్ కాదండి, హిందూ ధర్మాన్ని ఈరోజు నాశనం చేస్తుంది ఈ సాయి భక్తులే. ఆ సాయిబేమో అసలు నాకు గంగానదితో సంబంధం లేదు, నాకు అభిషేకం ఇష్టం లేదు అని అంత స్పష్టంగా పుస్తకంలో చెప్తూ ఉంటే ఈ సాయిబాబా గుళ్ళు కట్టించి ఎక్కడెక్కడుండో నదుల్లోని తీర్థాలు, గంగా తీర్థాలు తీసుకొచ్చి సాయిబాబా విగ్రహాలకి అభిషేకం చేస్తున్నారు. మరి ఈ సాయిబాబాకి ఇష్టం లేని పనులు ఎందుకండి మరి చేయడము? ఎందుకంటే హిందూ సాంప్రదాయాలు తీసుకొచ్చి ఈ సాయిబాబా గుళ్ళలో పాటించి చేస్తూ ఉంటే ఈ హిందువులందరూ ఏమారిపోయి సాయి మతంలోకి తేలిగ్గా మారిపోతారన్నమాట. ఈ సాయిబాబానే ఈరోజు హిందువులకి ఆయనే విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, దత్తాత్రేయుడు, మొత్తము ముక్కోటి దేవతలు కూడా ఈ సాయిబాబానే.
మరి ఆయనేమో నాకు అల్లా మాలిక్కన నామస్మరణ ఇష్టము, నాకు మసీదే ఇష్టము, నేను నమాజులే చేసుకుంటాను, హలాల్ చేసిన మాంసం మౌల్వీతో నైవేద్యం పెట్టించి అల్లాకి నైవేద్యం పెట్టించిన తర్వాత అప్పుడే నేను భోజనం చేస్తాను, నేను ఫకీర్ని కాబట్టి అసలు నా గంగాజలాలతో సంబంధం లేదు, నాకు ఈ అభిషేకాలు ఇష్టం లేదు అని ఆయన పాప స్పష్టంగా చెప్తూ ఉన్నాడంటే సాయిబాబా ఆయన వైపు నుండి క్లియర్గా ఉన్నాడు, ఆయన పైన మాకు కోపం కానీ దురుద్దేశం కానీ ఏమీ లేదండి, ఆయన వరకు ఆయన క్లియర్గా ఉన్నాడు. పాపం ఈ సాయి మతం వాళ్ళే క్లియర్గా లేరు. ఒకచోటేమో ఇంటి పాదాల్లో నుండి గంగా యమునా నది రెండు ప్రవహించుకుంటూ ఉధృతంగా వచ్చేస్తే కాలవలై షిర్డీలో ప్రవహించాయట, ఇంకో చోటేమో అసలు నా గంగా నదితో ఎలాంటి సంబంధం లేదు అని ఆయన స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఈ పుస్తకం ఎంత నాటకమో ఎంత బూటకమో, ఎక్కడా క్లారిటీ లేకుండా ఎంత అవకతవకగా ఉందో మరి మీరే గమనించండి. కొసమెరుపు ఏమిటంటే ఇదే పుస్తకము 366వ పేజీలో ఫలశ్రుతిలో ఈ హేమాడ్ పంతన ఆయన ఇలా చెబుతున్నాడు. ఈ గ్రంథమాట పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి అప్పుడు పారాయణం చేయాలట. ఎక్కడైనా సనాతన ధర్మంలో ఇలా చనిపోయిన సమాధులు కానీ ఏదైనా దర్శించాల్సిన పరిస్థితి వస్తే అది దర్శించడం అయిపోయిన తర్వాత శుద్ధమవ్వడం కోసం అనేసి నదీ స్నానం చేస్తారు. ఈయన ఏం చెప్తున్నాడంటే ముందు నదీ స్నానం చేసి ఆ తర్వాత సమాధిని దర్శించాలట, తర్వాత ఈ పుస్తకం చదవాలట. ఆయనేమో అసలు నాకు గంగా తీర్థం ఇష్టం లేదు, గంగతో సంబంధం లేదు అంటున్నాడు. ఈయనేమో గోదావరి నదిలో స్నానం చేసి ఈ పుస్తకాన్ని చదవాలా, శిరుడిని దర్శించాలని ఈయన రాశాడు. ఈ దిక్కుమాలిన పుస్తకాన్ని ఇంకా ఎప్పుడు చదవాలో పక్కనున్న 367వ పేజీలో ఇలా రాశాడు. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు అంటే కృష్ణాష్టమి పండుగ రోజు, శ్రీరామనవమి రోజు, విజయదశమి రోజు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలేను. శిరిడీ సంస్థానం వల్ల బుద్ధి ఇక్కడ ప్రస్ఫుటంగా బయటపడింది. ప్రేక్షకులు గమనించారో లేదో, రామనవమి రోజు ఎవరైనా రామాయణం చదవాలనుకుంటారు, అవసరం లేదట ఆ రోజంట ఈ పుస్తకం చదవాలి. కృష్ణాష్టమి రోజున భాగవతంలో దశమస్కందం చదవాలనుకుంటారు, అవసరం లేదట ఈ పుస్తకం చదివితే సరిపోతుందట. విజయదశమి రోజు కూడా మన శాస్త్ర గ్రంథాలు ఏమి చదువుకోకుండా ఈ పుస్తకం చదివితే సరిపోతుందట. అంటే హిందువుల పుణ్యతిథులు, హిందువుల పర్వదినాలలో కూడా గీత, మహాభారత, రామాయణ, భాగవతాది గ్రంథాలు ఏమి చదవకుండా ఈ తురక పుస్తకం ముందేసుకొని చదివి తరించమంటున్నారండి షిరిడీ సంస్థాన వాళ్ళు. హిందువులందరినీ ఏమార్చి మహమ్మదీయులుగా చేయడం కోసము ఎంత పెద్ద కుట్ర పన్నుతున్నారో ఈ షిరిడీ సంస్థాన వాళ్ళు. దయచేసి హిందువులందరూ ఆలోచించండి, ఇకనైనా మేల్కోండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.